ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ శ్రీగురు స్వామి డాట్ దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు తెలియజేయ ముందు మీకందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే సుభదిది గంటల పంచాంగంలోనూ పెద్ద పంచాంగంలోనూ శుభదిది గంటల పంచాంగం రెండు వందల డెబ్బై ఆరు పేజీ రెండు వందల డెబ్భై ఏడు పేజీలో రాయటం జరిగింది ములుగు డాట్ కామ్ పంచాంగం పట్టణంలో కూడా చెప్పడం జరిగింది ఏమనంటే యూరోప్ ఖండంలోని దేశాలకు ప్రతికూల కాలం వెస్ట్ యూరోపియన్ స్టేట్స్లో రక్తపాతం ఇది రాయడం జరిగింది చెప్పడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవి నిజమేనని చెప్పని నిరూపిస్తున్నాయి ఈ జరిగినటువంటి సంఘటనలన్నింటి కూడా ముందుగానే జ్యోతిష్ శాస్త్రం చెప్పగలిగింది అందులో మరి జ్యోతిష్ శాస్త్రాన్ని కనిపెట్టినటువంటి మన మహనీయ మహర్షి బృందానికి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానాన్ని అంకితం చేస్తున్నాను ఏదైనా లోపం ఉంటే ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం ఏదైనా విజయవంతం అయితే దానికి సంబంధించినటువంటి జ్యోతిష్ శాస్త్ర సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మన మహనీయ మహర్షి బృందాన్ని చెందుతాయని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటున్నాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతానం చదువు కోసం రుణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళని అనుకున్నటువంటి చదువు చదువుకోవటానికి అవసరమైనటువంటి ధనాన్ని చేకూర్చగలమా లేదా అనేటువంటి ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి వ్యాపార సంబంధాల విషయాల్లో రొటేషన్ లాభాలు బాగుంటాయి భాగస్వాముల యొక్క సొంత వాడకాలు ఎక్కువ అవుతాయి మీ వాడకం తక్కువ అవుతుంది మీకు రావాల్సిన లాభం మాత్రం సర్కులేషన్ రూపంలో ఉంటుంది చేతికి అందవు రావాల్సిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మీ భాగస్వాములు ఈపాటికి తీసేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించకపోవటం వల్ల ఇతరుల మీద మీకున్నటువంటి అతి నమ్మకం చేత ఇలాంటి చేదు సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో శక్తివంచం లేకుండా ప్రయత్నాలు చేస్తారు చాలా సంబంధాలు దగ్గరగా వస్తాయి కొన్ని సంబంధాలు జ్యోతిష్కుల స్థలాల వలనో దొంగ స్వామీజీ వలనో చిల్లరమల వ్యక్తుల వలనో ఆ సంబంధాలు చెడిపోవటం అనేది జరుగుతుంది దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఈ రకమైన నేపథ్యంలో ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి నెలకొంటుంది ఇది ఎప్పుడు కుదురుతుందా ఈ సంబంధం అని చెప్పని మీరు ఆలోచిస్తారు అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను చాలా వరకు మీ ఆందోళన తగ్గే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు ముడిపడతాయి మధ్య సంబంధం కుదురుతుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు బాగుంటాయి కోర్టు తీర్పులు సానుకూలంగా మీకు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినా అవి అమలు కావడానికి కొంత సమయం పడుతుంది మానసికమైనటువంటి వేదన కలుగుతుంది మనం ప్రతి విషయానికి ఓటీ ఫలితాలు కష్టపడాల్సి వస్తుంది మిగతా వాళ్ళు ఏమి కష్టపడకుండానే వాళ్ళ ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయని చెప్పని మీరు మానసికంగా కొంత ఆందోళన పడతారు శక్తి సామర్థ్యాలకి ఏమాత్రం విలువ లేదని చెప్పని గ్రహిస్తారు కులమే శక్తి మతమే ప్రతిభ అనేటువంటి విధంగా సమాజం నడుస్తుంది ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకగలుగుతాం ఏ విధంగా మనగలుగుతాం ఏ విధంగా కుటుంబాన్ని పైకి తెచ్చుకోగలుగుతాం అనేటటువంటి ఓ రకమైనటువంటి బాధ మానసిక వ్యధకి కారణమవుతుంది అసలు నేను ఈ కులంలో ఎందుకు పుట్టానా అని చెప్పని బాధపడేటువంటి సంఘటన కొంతమంది విషయంలో ఏర్పడుతుంది అంతేకాకుండా స్నేహితుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించి అందరూ కలిసి ఓ మంచి కార్యక్రమాన్ని చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు అందులో సత్ఫలితాలను పొందగలుగుతారు యూనియన్ వ్యవహారాలు కానివ్వండి సభలు సమావేశాలు కానివ్వండి వీటిని నిర్వహించడంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు లభించే పరిస్థితి గోచరిస్తుంది పెళ్లిగా మగపిల్లల విషయంలో కూడాను వివాహాలు కుదిరేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది మానసికంగా చాలా ధైర్యం బలం కలుగుతుంది ఏమి కూడాను ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని భావిస్తారు ప్రతిరోజు కూడాను పరిమళ గంధాన్ని పరిమళ జుబ్బాదిని పూజలో ఉపయోగించండి అష్టమూలిగా తేలంతో దీపారాధన చేయండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి